हेलो गाइस, दिस वीडियो अबाउट मिया खलीफा मिया खलीफा का मिया मालगोवा कदा नटाशा मालगोवा फ्रेंड मिया खलीफा चिल्ली चिल्लंटे चिल्ली कदु एदो प्रास बोंदन वाडमंते मागुलेसलेरा ఎప్పటి నుంచి మన సబ్స్క్రైబ్ మహాశయలంతా ఈ బయోగ్రఫీ చేయమన్నాను చాలా సార్లు అడిగారు, కానీ ఇప్పటికి టైం కుదిరింది. అందుకే తన ఇంటర్వ్యూస్ మొత్తం చూశాను, తన స్టోరీ మొత్తం చదివాను, కానీ ఎక్కడా ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కానీ స్టోరీ మొత్తం చదివిన తర్వాత నాకు ఒక డైలాగ్ అయితే ఇమాజిన్ అయింది. లుక్ ఆమ్ కానా నహి బతుకు సక్తా మే అనలా పైన బతకలో బాజ్ లేకిన్ పోన్ నహి సక్తా బతుకు నహి 20 సాల్ సే 20 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారు ఇక్కడ. అందుకే ఈ వీడియోలు దీని అందరూ హాస్యాస్పదంగానే తీసుకోండి, ఎవరు సీరియస్ గా తీసుకోవద్దు. సో ఇది షార్ట్ స్టోరీనే కాబట్టి ల్యాగ్ చేయకుండా చాలా సింపుల్గా తెలియ చేస్తాను, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే అంతకన్నా ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది ఫ్యాక్స్ రాజా. అక్కడ ఫ్యాక్స్ వీడియోస్ మిస్టర్ వీడియోస్ చేస్తూ ఉంటాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మియా మాల్గోవా అసలు పేరు మొలిసా ఎన్ హెవ్నర్. తన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే మియా మాల్గోవాగా మార్చుకుంది. పుట్టింది జులై 1, 1992 కాలిఫోర్నియా యుఎస్. తనకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, జస్టిన్ హంట్. తను కూడా ఇంత మాదిరి ఒక కథే. అయితే మియా మాల్గోవా రిచ్ ఫ్యామిలీ అంటే కాదు, ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. అందుకే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు తెలియదు, వాళ్ళు ఏం పనులు చేస్తారో కూడా తెలియదు. మియా ఒక క్రిస్టియన్ అమ్మాయి, అందుకే సిలోవిస్ట్ అనే చర్చి స్కూల్లో చదువుకుంది. అసలు కథ అంతా స్కూల్లోనే మొదలైంది. ఏంటంటే మియా మాల్గోవా 2వ తరగతి చదువుతున్నప్పుడు నటాషా మాల్గోవా అనే ఒక అమ్మాయి పరిచయమైంది. తను కూడా అదే స్కూల్లో 2వ తరగతి చదువుతుంది. ఆల్రెడీ తన బయోగ్రఫీ కూడా చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లోను ఐ కార్డ్స్లోను అండ్ స్క్రీన్స్లోను లింక్స్ అయితే ఇస్తాను, టైం ఉంటే చూడండి. అలా సెకండ్ క్లాస్లో మొదలైన నటాషా మాల్గోవా మియా మాల్గోవా పరిచయం స్నేహంగా ఏర్పడింది. ఇలా రోజులు గడిచే కొద్దీ వాళ్ళిద్దరి మధ్య అన్ని పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. అన్నీ అంటే అన్నీ. ముందుగా నటాషా మాల్గోవా తన కోరికల్ని తన అనుభవాల గురించి షేర్ చేసుకోవడం మొదలుపెట్టింది. అలా మొదలైన వాళ్ళ కథ ఇక కలిసిన ప్రతిసారి వాటి గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అయితే ఒకసారి ఇదంతా వాళ్ళ అన్నీ వినేశాడంట, ఇంకేముంది ఇంకో తోడు దొంగ తయారయ్యాడు. ఇక వాళ్ళ ముగ్గురు కలిసిన ప్రతిసారి వాతావరణం చాలా వేడెక్కిపోయేదంట. అలా ఒకసారి నటాషా మాల్గోవా మియా మాల్గోవా అన్నయ్య జస్టిన్ హంట్ ఇద్దరు కలిసి మ్యూజిక్ అయిందంట. కానీ ఎప్పుడు వాళ్ళు అనుకోలేదంట అడల్ట్ ఇండస్ట్రీకి వచ్చి వీడియోలో నటిస్తారని. అయితే ఏమైందంటే నటాషా మాల్గోవా మోడలింగ్ కెరియర్ నుంచుకొని మోడలింగ్ వైపు దృష్టి పెట్టింది. ఆ ప్రాసెస్లోనే నటాషా మాల్గోవా కొంతమంది అడల్ట్ సంస్థ వాళ్ళు పరిచయం అవ్వడం, అలా తను అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది. అయితే నటాషా మాల్గోవా చేసిన ప్రతి పని మియా మాల్గోవాతో పంచుకునేదంట. అందుకే నువ్వు కూడా అడల్ట్ ఇండస్ట్రీలోకి రావచ్చు కదా, మంచి డబ్బులు వస్తాయి, అనుకున్న విధంగా ఎంజాయ్ చేయొచ్చు, కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పిందంట. అయితే అప్పటికే మియా మాల్గోవా మెక్డొనాల్డ్స్లో వెయిటర్గా పనిచేస్తుంది. శాలరీ చాలా తక్కువ, లైఫ్ స్టైల్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే బాగా ఆలోచించి 2011లో జెస్సీ లాన్సన్ మాన్స్టర్ ఫేషియల్ .com అనే సంస్థ మొట్టమొదటిసారిగా వీడియో రిలీజ్ చేసింది. కానీ తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట ఇంత సక్సెస్ అవుతుందని. ఎంత సక్సెస్ అయిందంటే ఆ వీడియో 2012లో ట్విస్టీస్ ఆఫ్ ది మంత్, 2013లో ట్విస్టీస్ ఆఫ్ ద ఇయర్గా కూడా నిలిచింది. అలా ఒక వీడియోతో ఫ్రెండ్ నటాషా మాల్గోవాని పక్కకి నెట్టేసి మియా మాల్గోవా పాపులర్ అయిపోయింది. అదే జోష్లో 2014లో మైండ్ గీక్ అనే సంస్థ కాంట్రాక్ట్ కుదిర్చుకుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా కనిపించిన ప్రతి సంస్థతో కలిసి పనిచేసింది. అంతేకాదు వాళ్ళ అన్నయ్య అయిన జస్టిన్ హంటన్ కూడా ఈ ఇండస్ట్రీకి లాక్కుంది. ఇదేలా ఉంచితే ఇదే ఇండస్ట్రీలో ఉన్న డానీ మౌంట్ అనే వ్యక్తిని 2014లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017లో విడిపోయారు కూడా, అది వీళ్ళకి కామన్ అనుకోండి. అలా రకరకాల ఆనందాలను వెతుక్కుంటూ ఇండస్ట్రీకి వచ్చింది. దాదాపు 800 వీడియోలకు పైన నటించింది. వచ్చిన ప్రతి రూపాయిని రకరకాల కంపెనీలు ఇన్వెస్ట్ చేసింది. దాదాపు 2790 కోట్లు సంపాదించింది. ఇంకా తన ఇండియన్ పాపులారిటీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది ఆర్జీవి గారి జిఎస్టీ నుంచి వచ్చింది. ఈ జిఎస్టీ అనే షార్ట్ ఫిల్మ్ 2018లో రిలీజ్ అయినప్పుడు ఎంత రచ్చయిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. తనెవరో తెలియని వాళ్ళకు కూడా ఈ జిఎస్టీ అనే ఫిలిం మియా మాల్గోవా పేరుని తెలిసేలా చేసింది. ఈ క్రెడిట్ మొత్తం ఆర్జీవి గారిది అనుకోండి. అలానే ఆర్జీవి గారు తీసిన ఇంకొక ఫిలిం క్లైమాక్స్ అనే మూవీలో కూడా తను నటించడం అయితే జరిగింది, అంటే మియా మాల్గోవా నటించింది అనమాట. ఆ తర్వాత 2019లో ఏ హోల్ న్యూ వరల్డ్ అనే సాంగ్ పాడి ప్రపంచం మొత్తానికి తను ఒక సింగర్గా పరిచయమైంది. అంతేకాదు 2020 ఏప్రిల్లో స్టిల్ బీ ఫ్రెండ్స్ అనే మ్యూజిక్ వీడియోలో 11 మందిలో ఒకరిగా కనిపించింది. అదే సంవత్సరం వండరింగ్ టునైట్ అనే వీడియో సాంగ్లో కూడా నటించి యూట్యూబ్ మొత్తాన్ని హోరెత్తించేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తుందంటే తన వీడియోలు తగ్గించి ప్రొడ్యూసింగ్, డైరెక్షన్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టిందంట. ఇంతకుముందు తన కెమెరా ముందు కనపడేది, ఇప్పుడు కెమెరా వెనకాల నుండి ఎవరమంతా నడిపించాలనుకుంటుంది. ఇది తన కథ. అయినా ఎక్కడ మెక్డొనాల్డ్స్, ఎక్కడ జిఎస్టీ రసామి, జస్ట్ 11 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తాన్ని అల్లా కల్లోలం చేసేసింది. పాపం నటాషా మాల్గోవా ఎక్కడుందో ఏం చేస్తుందో అన్నట్టు నేను ఫస్ట్లో చూపించిన డైలాగ్కి స్టోరీకి మ్యాచ్ అయిందా కామెంట్ చేయండి చూద్దాం.
దట్స్ ఇట్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన గన్ సింబల్ ద నాలెడ్జ్ యాక్టివేట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.